ఉల్లాస పల్లవితాల సప్తకీ నిర్వాహకోరకేమకటాక్షలీలాహర్మ్యతల మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమాశ్రయా మహా మహాలక్ష్మి అష్టైశ్వర్యప్రదాయని వరలక్ష్మి వైభవ లక్ష్మి ఇంతటి అదృష్టాన్ని మనకు అందించేటువంటి తల్లి గురించి భట్టర్ వారు ఒక అందమైన రహస్యాన్ని చెప్తారు ఏమిటంటే అసలు అబ్బాయికి అంత పేరు ప్రతిష్టలు అంత గొప్పతనం ఆ వైభవాన్ని ఎలా వచ్చాయండి అమ్మాయిని చేసుకోబట్టే కదండీ అంత గొప్పవాడయ్యాడు అని ఆయన వైభవానికి అంతటికీ అమ్మాయి కారణం అని లోకంలో మనం అనుకుంటున్నట్లే తండ్రికి శ్రీమన్నారాయణుడికి అంత గొప్పతనం రావడానికి కారణం మన అమ్మ లక్ష్మీదేవి మా జానకిని చట్టపట్టగా మహారాజు అయ్యావని ఆభావాన్ని త్యాగరాజస్వామి మన కీర్తనలో చెప్పారు అదే చెప్తున్నారు ఇవాళ్టి ఇరవై ఎనిమిదవ శ్లోకంలో స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనేోత్కర్షాత్వతి ఖలు నిష్కర్ష సమయీమాతశ్రీ కమితురిదమిం తదంతర్భావాథక్ అభిదత్తే సృతిర వేదాలు ప్రత్యేకం నీ గురించే అన్ని సూక్తాలు ఎందుకు చెప్పలేదు అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు అన్నీ ఆయన గురించి ఎందుకు చెప్పింది ఆయన హృదయంపై నువ్వు నివసించి ఉన్నావు కాబట్టి నీతో ఆయన కలిసే ఉన్నాడు కాబట్టి నీ ద్వారా ఆయనకు వైభవం వచ్చింది కాబట్టి నిన్ను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకుండా ఏమయ్యా నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అలాంటి వాడు అంటే ఇన్నిటికీ కారణం మా మహాలక్ష్మే అని వేదాలన్నీ కూడా నిన్ను అభివర్ణించాయి ఆయనకి స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే చంద్రవదనే అమ్మ చంద్రుడు లాంటి ముఖం నీ ముఖం అంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి ఆహ్లాదత్వం శీతలత్వం కోమలత్వం వెన్నెల జల్లు వారేటువంటి అమృత వృష్టిని కురిపించేటువంటి ఆ నేత్రద్వయం ఈ కారణాలుగా నువ్వు చంద్రవదనవి అయ్యావు అని అలాంటి తల్లి నువ్వు భగవంతుడికి ఒక స్వరూపాన్ని ఒక స్వాతంత్ర్యాన్ని కల్పించగలిగావు నీ వల్లనే ఆయనకు అటువంటి ఉన్నత స్థితి అనేటువంటిది వచ్చింది త్వద శ్లేష ఉత్కర్షాత్ నిన్ను ఎప్పుడూ దగ్గరికి తీసుకొని ఉంటాడంటే హృదయ ఫలకంపై ప్రతిష్ఠించి నిన్ను ఎడబాయకుండా ఉంటాడు స్వామి మీ ఇద్దరిలో ఎవరి గొప్పవారు అనే నిష్కర్ష సమయే ఏ కా కామాటేనండి అసలు ఎవరు ఏమిటో చెప్పండి అని నిష్కర్షగా నిష్ప్రతిద్వంద్వంగా ఒక మాటను చెప్పుకోవాలి అన్నప్పుడు త్వమాసీహి మాతశ్రీహి అమ్మ నువ్వే ఉత్కృష్టు నీ వల్లనే ఆయనకు అంత వైభవం అనేది వచ్చింది కమితు ఇదమిభవ ఇదిగో ఇది ఇలా ఉంది అని ప్రమాణం కొలతల దగ్గరకు వచ్చే సమయానికి తత్ అంతర్భావాత్వాం నువ్వు ఆయనకి అంతరూపిణిగా ఉండడం వలన నా పృథగభిదస్తే శృతిరపి మిగిలిన శృతులు నిన్ను ప్రత్యేకంగా చెప్పలేదు శ్రీ సూక్తం అని చెప్పినట్లుగానే ఇంకా నారాయణ అనువాకాల్లాగా లక్ష్మీ అనువాకాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదండి అంటే అవసరం లేదు ఆయన అభివృద్ధికి ఆయన స్వరూపానికి ఆయన స్వాతంత్రానికి ఆయన ఆస్థ ఆయన ఉన్నాడు అనడానికి ఆవిడనే గుర్తుగా ఎవరండి విష్ణువు అని చూసుకుంటూ వచ్చేట ఆ హృదయం మీ లక్ష్మి ఉంది కదండి ఈయన శ్రీ నివాసుడు శ్రీమన్ నారాయణుడు అని ఆయనకు ఒక అస్తిత్వాన్ని కలిగించిన తల్లివే నువ్వు కాబట్టి వేదాలు నిన్ను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అనే విషయాన్ని భట్టర్ వారి శ్లోకంలో చెప్తూ తవ స్పర్శాది స్పృశతి కమలే మంగళపదం తవే ఉపనిపతి శ్రీరయ్య ప్రసూనం పుష్యంతీమర్దిం జగదీషు నైవం థ్యాం స్వదత లోకంలో మనం ఒక పువ్వుని తీసుకుంటాం ఈ పువ్వుకి ఎందుకండి ఇంత గొప్పతనం వచ్చింది పరిమళం వల్ల తావి వల్ల వచ్చింది మరి తావికి దేని వల్ల వచ్చిందండి తావికి దాని వల్లే వచ్చింది దానికి ఇంకోటి ఏమీ కారణం కాదు అలాగ స్వామికి ఎలాగండి పేరు వచ్చింది అమ్మ లక్ష్మీదేవి వల్ల పేరు వచ్చింది మరి లక్ష్మికి ఎలా వచ్చిందండి ఆవిడికి ఆవిడ వల్లే వచ్చింది ఆవిడికి ఎవరి వల్ల రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని తవస్పరిశాది సంస్పృశతి కమలే మంగళపదం నిన్ను ఆశ్లేషించి ఉండడం వల్ల నిన్ను తాకి ఉండడం వల్ల నిన్ను హృదయంపై నిలుపుకోవడం వల్ల ఆయన మంగళ స్వరూపుడు అయ్యాడు నువ్వు సహజంగానే మంగళానాంచ మంగళం అంటారు వస్తు స్వరూపాలకే మంగళత్వాన్ని నువ్వు అందుకని ఆయనకి మంగళత్వాన్ని తీసుకురావడానికి నువ్వు నెలకొన్నటువంటి ఆ పువ్వులు ఆ రత్నాలు ఆ స్రక్కులు ఆ స్పర్శకి సంబంధించినటువంటి ఉపకరణాలన్నీ కూడా వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ తవేదన్నోపాదేహే ఉపనిపతితం శ్రీర నువ్వు సహజంగానే శ్రీవి నీకు ఎక్కడి నుంచో దివ్యత్వం రావలసిన అవసరము లేదు నువ్వు మంగళస్వరూపిణి ఎక్కడి నుంచో మాంగళ్యత్వాన్ని తీసుకు రావాల్సినటువంటి అవసరము లేదు ప్రసూనం పువ్వు ఒకసారి పుష్యంతీమీ పరిమళార్థం జగదీషు అది వికసిస్తుంటే ఆహా ఆ పరిమళాన్ని బట్టి ఇక్కడెక్కడో సంపెంగ ఉందండి సన్నజాజ ఉందండి మాలతి ఉందండి అని తావిని బట్టి పుష్పాన్ని గుర్తిస్తున్నాం తావిని దేన్ని బట్టి గుర్తిస్తున్నాం తావిని పరిమళాన్ని బట్టే గుర్తిస్తున్నాం తనని తనని బట్టే మనం నచైవం త్వ స్వదత ఇతి కశ్చిత్ కోవయతే అలాగా నిన్ను వేరుగా చెప్పనక్కర్లేదు ఆయన్ని చెప్పాలంటే నిన్ను చూపించి ఆయన్ని చెప్పాలి అంటే ఏమిటండి దీనిలో అంతరార్థము అంటే భగవంతుడికి కూడా విలక్షణమైనటువంటి పూజార్హత కలిగించిన తల్లి లక్ష్మీదేవి ఉట్టి నారాయణుణ్ణి పూజించరండి రమాసహితుడై ఉంటేనే ఆ స్వామిని మనం పూజిస్తాము పూజార్హతని కూడా అమ్మే కల్పించింది అనడానికి ఇది ఒక పరమమైనటువంటి ఉదాహరణ శ్రీమన్ నారాయణ తత్వం లక్ష్మితో కూడిన నారాయణుణ్ణి మీరు పూజించండి మనం వరలక్ష్మి పూజలు చేసినా కూడా నారాయణ సహిత అయినటువంటి అమ్మని మనం అక్కడ పూజ చేస్తాం ముందు కేశవనామాలన్నీ చదువుతాం తర్వాత అమ్మవారి యొక్క నామాలన్నీ చదువుతాం పసుపు రూపంగా ఆవిని పట్టి స్వామి రూపంగా ఆ నామధారణము అవన్నీ కూడా చేసి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఇద్దరికీ పూజ చేస్తాం కాబట్టి స్వామి నీకు మంగళత్వం అనేది మా అమ్మ వల్ల వచ్చింది మా అమ్మకి మంగళత్వం అనేది ఆవిడ వల్ల ఆవిడకి వచ్చింది ఏవి కారణాలు కాలేదు మరి మీ ఇద్దరిలో ఎవరి గొప్ప అంటే నువ్వే చెప్పు స్వామి అని ఆయనతో పరాచికాలు ఆడుతున్నారు ఆయన నువ్వు పువ్వువి మా తల్లి లక్ష్మీదేవి పరిమళం లాంటిది కాబట్టి అవినాభావ సంబంధం నుంచి దాన్ని వేరు చేయడం అనేది ఎవరికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి మనం నిరంతరం కూడా ఈ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని గనక మనం భావించాము పూజించాము అంటే ఆ దివ్య దంపతుల యొక్క కటాక్షం తప్పక మనపై వర్షిస్తుంది మరి ఆ ముఖంగా మనం అందరం కూడా లక్ష్మీనారాయణ పూజలు చేసుకుందాం ఆ జగన్ మాతా పితృదేవతల యొక్క కటాక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి